పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి మిత్రులారా, ఇవాళ మనకు ముఖ్యంగా రెండు సంతోషకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది ఆగస్టు 15న మరియ తల్లి మోక్షానికి కొనుగోబడినటువంటి దినంగా శ్రీసభ కొనియాడుతోంది. ఆమె శరీర రక్తాలతో హనోకు ఎలియా క్రీస్తుల వలె తీసుకొని వెళ్ళబడిందని దీని యొక్క విశ్వాసం. దీని గురించి మరింత లోతైనటువంటి సమాచారాన్ని మరియ తల్లి మోక్షారోపణం అనేటువంటి అంశం కింద నేను ఇదివరకే చెప్పాను. అయినప్పటికీ ఇది సందర్భం కనుక ఆ వీడియోను మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ జత చేస్తూ ఉన్నాను. కావలసిన వారు ఈ వీడియోను చూడండి, లేదంటే నేను పైన టైం స్టాంప్ ఇస్తాను. దీన్ని చూడటం వల్ల మనం గత వారం చర్చిస్తున్నటువంటి దైవ దర్శనాలు అనేటువంటి అంశానికి కొనసాగింపు కార్యక్రమం అనగా మరియ తల్లి యొక్క 9 దర్శనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాథలిక్ ఆన్సర్స్ తెలుగు. 2019 ఆగస్టు 15కి ఒక్కరోజే 3 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. రెండవది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ బంధాన్ని పెంచేటువంటి రాఖీ పండుగ రోజు. మూడవది మరియమాత మోక్షారోపణ దినం. ఈ 3 పండుగలు ఒక్కరోజే రావడం చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో 2 ప్రతి సంవత్సరం ఒకే డేట్ను వస్తాయి. అంటే ఇది ఇండిపెండెన్స్ డే కావచ్చును, అటు మరియమాత మోక్షారోపణం కావచ్చు, ఈ 2 కూడా ఒకరోజే వస్తాయి. ఆగస్టు 15 రోజే ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఈ సంవత్సరం కొత్తగా రాఖీ పండుగ యాడ్ అయింది. అయితే ఈరోజు మనం మరియమాత మోక్షారోపణ దినం గురించి మాట్లాడుకోబోయే ముందుగా ఒకసారి మీకు ఈ 3 పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం మరియ తల్లి మోక్షారోపణ దినం గురించి మాట్లాడుకుందాం. ఈ భూమి మీద మనం క్రీస్తును అనుచరులుగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే మన యొక్క ఏకైక లక్ష్యం ఒకటే, ఈ భూమి మీద ధన్య జీవితం జీవించి మరణం తర్వాత దేవుని ఒడిలో నిత్యానందం పొందాలి అనేదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా దేవుని సేవలో అడుగుజాడల్లో నడిచి మరియ తల్లి భూమి మీద తన జీవితాన్ని ముగించి పరలోక రాజ్యం చేరుకున్నటువంటి అపురూప పుణ్యదినమే నేడు మనం కొనియాడుతున్నటువంటి మరియ తల్లి మోక్షారోపణం. కథోలిక విశ్వాసులందరికీ మరియమాత మోక్షారోపణం చాలా ఉన్నతమైనది, ఎందుకంటే అది కన్యమరియ పరలోక జనన పండుగ. ఆ రోజు మరియ తల్లి పరలోక రాజ్యంలో ప్రవేశించినటువంటి దినం. ఆమె పరలోక రాజ్యం మహిమలోనికి వెళ్ళడం ద్వారా జీవించి ఉన్నటువంటి కథోలికులు క్రీస్తు చేసినటువంటి వాగ్దానం ద్వారా మేము కూడా పరలోక రాజ్యం చేరగలమన్నటువంటి నమ్మకం అది పెంపొందిస్తుంది. మానవులందరికీ పరలోక రాజ్య బహుమానంను ఈ మహోత్సవం అందిస్తుంది. దీని యొక్క అధికారిక చరిత్రను మనం చూసినట్లయితే క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి మరియమాత మోక్షారోపణ దినం శ్రీసభలో కొనియాడబడుతున్నట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నటువంటి నేటి రోజునే మరియ తల్లి మోక్షారోపణ దినం కూడా కొనియాడడం మనకెంతో శుభకరం మరియు సంతోషదాయకం. నాడు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిపోయినటువంటి భారత ప్రజల తిరుగుబాటు ఫలితమే స్వాతంత్ర దినోత్సవం కాగా, నాటి ఏవ చేసిన పొరపాటుకు సాతాను పాలనలో మగ్గిపోయినటువంటి మానవ జాతి తరపున మరియ తన కుమారుని కని ఆయన ద్వారా మానవ జాతి అంతటికీ విముక్తిని ప్రసాదించి తుదకు ఆమె పరలోక రాజ్యం చేరుకోవడమే మరియ తల్లి మోక్షారోపణ పండుగ. నాడు ఏవమ్మ సాతాను శోధనకు లొంగి వద్దు అన్నటువంటి పండును తిని లోకానికి శాపమును కొనిరాగా, నేడు మరియమ్మ గాబ్రియల్ దూత పలికినటువంటి మాటకు అవును అని చెప్పి శాంతి దూతను లోకానికి తీసుకుని వచ్చింది. పూర్వవేద జ్ఞాని అయినటువంటి సొలోమోను మరియ తల్లి మోక్షారోపణ గురించినటువంటి ప్రాథమిక సందేశాన్ని మనకు అందజేస్తాడు. దైవవాక్కు పరిశీలనను మనం ఒకసారి చూసినట్లయితే పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ప్రియుని మీద వాలి ఎడారి నుంచి వచ్చుచున్నటువంటి ఈమె ఎవరు? ఆపిల చెట్టు కింద మీ అమ్మ గర్భం దాల్చిన తావుననే నేను నిన్ను మేల్కొల్పి తిని. ఈ వాక్యమును జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎడారి అన్నది నాడు ఆదాము ద్వారా దేవుడు భూమికి విధించినటువంటి శాపానికి సూచనగా ఉన్నది. దీన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో చూడవచ్చు. నాడు ఆదాము దేవుని నుండి దూరమవగా అదే దేవుని గర్భమును ధరించి తన ప్రియునిపై పితవాత్సల్యంతో వాలి ఎడారి నుంచి అంటే భూమి నుంచి వచ్చుచు ఉన్నది. ఈమె ఎక్కడికి వచ్చున్నది అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దావీదు మహారాజు కీర్తన 45వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు. బహువర్ణ వస్త్రములు తాల్చినటువంటి రాజకుమారిని అంటే మరియ తల్లిని ఆమె చెలికత్తెలతో అనగా దేవదూతలతో రాజు వద్దకు కొనివచ్చుచున్నారు, అంటే దేవుని వద్దకు కొనివచ్చుచున్నారు.
ఆపిల్ చెట్టు అనేది శారీరక ఆకలి తీర్చినటువంటి వనరుగా ఉన్నది. ఎందుకంటే ఆపిల్ పండులో ఆహారం నీరు సమపాలలో ఉంటాయి. అలాగే భూమి మీద శరీరంతో ఉన్నటువంటి మరియ తల్లిని తన గర్భము తన తల్లి గర్భము దాల్చిన చోటు నుంచే అనగా భూమి నుంచే మేల్కొల్పాడు. అనగా పరలోక భాగ్యమును ఆమెకు అనుగ్రహించాడు. ఈ విషయాన్నే పునీత యోహాను గారు ప్రస్తావిస్తూ అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించను, ఒక స్త్రీ దర్శనమిచ్చను, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను అంటూ దర్శన గ్రంథం 12:1 మరియ తల్లి పరలోకం చేరింది అని పూర్తి స్పష్టత ఇచ్చాడు. శాస్త్రీయంగా చూసినట్లయితే దావీదు మహారాజు బహువర్ణ వస్త్రములు అని వర్ణించాడు, కానీ యోహాను గారు సూర్యుడే ఆమె వస్త్రములు అని వర్ణించాడు. సూర్యుడి నుంచి భూమి మీదకు వస్తున్నటువంటి తెలుపు రంగులోనే సకల వర్ణాలు ఉన్నట్లుగా గ్రహించగలం. శాస్త్రీయంగా దీన్ని ప్రిజం అంటే గాజు పట్టకం అనేటువంటి ప్రయోగం ద్వారా తెలుపులోని అనేక వర్ణాలను విడదీసి చూస్తారు. దీన్ని బట్టి దావీదు మహారాజు తర్వాత యోహాను ఇద్దరు ప్రస్తావిస్తున్నటువంటి ఒక్క స్త్రీ రాజకుమారి, ఆమె ఒక్కరే, ఆమె మరియ తల్లి అని చెప్పి మనం కనుగొనవచ్చు. అదేవిధంగా పూర్వవేద మందసమునకు ప్రత్యక్ష నెరవేర్పుగా ఉన్నటువంటి మరియ తల్లి తిరిగి అదే మందస రూపంలో ప్రత్యక్షమైనట్లుగా దర్శన గ్రంథం 11:19 చూస్తాం. ఈ మందసం పరలోక దేవాలయంలో ఉన్నదని యోహాను గారు రూఢిగా చెప్పటం బట్టి ఆమె భూమి మీద తన మరణానంతరం లేదా తన జీవితానంతరం పరలోకం చేరినట్లుగా మనం గ్రహించవచ్చు. అయితే నేడు కేవలం మరియమాత ఎందుకు మోక్షరోపణ పొందినదో మాత్రమే కాకుండా ఆమె ఎందుకు పరలోకం చేరిందనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. మరియ తల్లి మోక్షారోపణకు ప్రత్యేకంగా 7 కారణాలు ఉన్నట్లుగా చూడవచ్చు. పెళ్లి జరగకముందే గర్భం వస్తుందని దూత చెప్పినప్పటికీ ఇతరులకు భయపడకుండా దేవుని మాటకు విధేయత చూపినట్లుగా లూకా శుభవార్త 1:38 చెబుతుంది. తన సహాయం కోరకపోయినప్పటికీ 3 పక్కనే ఉండి ఎలిజబెత్తమ్మకు సేవలు చేయడం ద్వారా ఆమెలోని సేవాగుణం 100% పరిపూర్ణతను సాధించిందని లూకా శుభవార్త 1:56 ద్వారా చెప్పవచ్చు. దేవుని యందు ఆమెకు ఎనలేని విశ్వాసం ఉందని లూకా శుభవార్త 1:45 చూడవచ్చు. ఆమె ఎడతెగక ప్రార్థించేది అని అపోస్తల చర్యలు 1:14 చూడవచ్చు. దేవుని స్తుతించుట యందు ఆమె పరిపూర్ణత సాధించింది అని లూకా శుభవార్త 1:46-56 చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇతరుల అవసరాన్ని గుర్తించి సహాయం చేసే గుణం ఆమెకుంది అని చెప్పి యోహాను శుభవార్త 2:2-3 చూడవచ్చు. వెండి బంగారం దానం చేయకపోయినప్పటికీ తన ఏకైక కుమారుని ప్రపంచం అంతటి కొరకై సమర్పణ గావించినట్లుగా లూకా శుభవార్త 2:23 చూస్తాం. మానవులుగా ఈ భూమి మీద చేయవలసినటువంటి ఈ 7 కార్యాలను మరియ తల్లి సంపూర్ణంగా నెరవేర్చడం ద్వారా మరియ తల్లికి దేవుడు ఆమె మరణానంతరం పరలోక భాగ్యమును అనుగ్రహించాడు. ఈ మోక్షారోపణ అధికారిక చరిత్రను మనం చూసినట్లయితే క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన లిబర్ రిక్వేయి మరియే, మరియ తల్లి శాశ్వత నిద్ర, మరియ తల్లి శాశ్వత నిద్ర అనేటువంటి ఇథియోపియా భాషలోని గ్రంథ వాక్కులే నేటికి ప్రధాన సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. 7వ శతాబ్దం నుండి మరియ తల్లి మోక్షారోపణం జరుపుకుంటూ వస్తున్నప్పటికీ 1950వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు మోక్షారోపణకు శ్రీసభలో అధికారికంగా ముద్ర వేశారు. తన భూలోక జీవితంను సంపూర్ణంగా ఉంచిన మరియ తల్లి మరణించకుండా మోక్షారోపణమైందా లేక మరణించిన తరువాత మోక్షారోపణమైందా అనేటువంటి ప్రశ్నను మానవ విజ్ఞతకే శ్రీసభ వదిలేసింది. ఈ రెండింటినీ కూడా స్వీకరించవచ్చు. దేవుని తల్లిగా మరియా పరలోకంలోకి చేరడం దైవ బహుమానం. మరియ తల్లి ఈ లోకం జీవితమును మానవ జాతికి ఒక సజీవ సాక్ష్యముగా జీవించిన విధంగానే మనం కూడా జీవించినట్లయితే సకల మానవాళి మరియ తల్లి వలె మోక్షరాజ్య బహుమానమును పొందుతారు. అటువంటి పుణ్య జీవితములను ఆ తల్లి తన ప్రార్థనల ద్వారా మనందరికీ దేవుని శక్తిని ప్రసాదించాలని వేడుకుందాము. ఆమేన్. థ్యాంక్ యూ. సో దైవ మానవ జీవన విధానంలో దర్శనాలు ఎంతటి ముఖ్య పాత్రను పోషిస్తాయో, దైవ సందేశాన్ని ప్రజలకు అందించి మనల్ని మంచి మార్గంలో నడుపుతున్నాయో గత వారం మనం సవివరంగా చర్చించాము. అందులో భాగంగానే మరియ తల్లి దర్శనాలు ఇవ్వగలరా, ఇస్తే వాటిని ఎవరు ఎలా నిర్ధారిస్తారు అనేటువంటి అంశం గురించి గత ఆదివారం దర్శనాలు పార్ట్ 1 మనం చర్చించాము. ఆ వీడియోను చూడకుండా మీరు ఈ వీడియోను చూడడం వల్ల మీకు విషయం పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అందువల్ల గత వారం చర్చించినటువంటి అంశాన్ని నేను పైన కార్డులో ఇస్తున్నాను, లింక్ క్లిక్ చేసి చూడగలరు. శ్రీసభ ధృవీకరించినటువంటి మరియ తల్లి దర్శనాలను వాటి యొక్క ప్రాముఖ్యతలను గురించి మనం ఇవాళ చర్చిద్దాం. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం.
దేవుని దయవల్ల నేను ఇప్పటి వరకు మూడు పుస్తకాలను రాశాను. అందులో మొదటిది సందేహ నివృత్తి. ఇది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలిక విశ్వాసం గురించి అడిగినటువంటి ప్రశ్నలకు బైబిల్ వివరణలతో ఇచ్చినటువంటి సమాధానాల పుస్తకం. రెండవది ఆగమ క్రీస్తు, ఇందులో క్రిస్మస్ గురించి లోతైన విషయాలను రాశాను. మూడవది శిలో క్రీస్తు, ఇందులో క్రీస్తు కాలంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ శిలో మరణం ఎలా సాగిందో సశాస్త్రీయంగా వివరించాను. ఇందులో మొదటి పుస్తకం తప్ప మిగిలిన రెండు పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. చరిత్రను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కొన్ని వేలాది దర్శనాలు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఇచ్చినట్లుగా చెప్పబడుతున్నవి. అయితే వాటిలో అతి కొన్ని మాత్రమే శ్రీశభ చేత అధికారికంగా ధృవీకరించబడ్డాయి. అందులో అతి ముఖ్యంగా 9 మరీతల్లి దర్శనాలను పోపు గారి ద్వారా అనుమతించబడగా మరొక 11 దర్శనాలు స్థానిక పీఠాధిపతుల ద్వారా ధృవీకరించబడ్డాయి. వేలాది దర్శనముల నుండి కేవలం ఒక అంకె అనగా 9 దర్శనాలను మాత్రమే అధికారికంగా ధృవీకరించారు. అంటే ఈ విషయంలో శ్రీసభ ఎంతటి శ్రద్ధ తీసుకుని వాటిని అంగీకరించారో వద్దా అనేటువంటి విషయాల మీద ఎంత కూలంకషంగా చర్చించి మన ముందుకు తీసుకొచ్చి వాటిని మనకు ప్రచురపరిచారు అనేది మనం చాలా లోతుగా గ్రహించవచ్చు. శ్రీసభ చేత అధికారికంగా ధృవీకరించబడినటువంటి 9 దర్శనాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. అందులో నెంబర్ 1 గుడాలుపే నగరమాత. మెక్సికోలో 1513 ఇది జరిగింది. జువాన్ డయగో అనేటువంటి వ్యక్తికి మరీ తల్లి మొట్టమొదటిసారి 1531 December 9 దర్శనమిచ్చింది. December 12 1531 నాటికి మొత్తంగా అతనికి 5 మరీ తల్లి దర్శనమిచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు. 1555 అగ్రపీఠాధిపతి శ్రీ అల్ఫోన్స్ ది మెంతుఫర్ గారు మరీ తల్లి దర్శనాన్ని అధికారికంగా ప్రకటించారు. కథోలిక దైవార్చన క్యాలెండర్ లో ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం December 12 జరుపుకుంటాము. అయితే అప్పుడు ఏం జరిగింది? మెక్సికో నగరంలోని జువాన్ డైగో అనేటువంటి వ్యక్తికి వారి గ్రామం దగ్గరలో ఉండేటువంటి తెపయకికు అనేటువంటి ఒక పర్వతం ఎక్కగా అక్కడ మరీ తల్లి అతనికి దర్శనమిచ్చి, నా చిన్న కుమారుడ, నా జ్ఞాపకార్థం ఇక్కడ ఒక చిన్న ఆలయంను ప్రభు కొరకు స్థాపించు అని చెప్పింది. ఆ విషయాన్ని పీఠాధిపతికి చెప్పాల్సిందిగా జువాన్ డైగో అనేటువంటి వ్యక్తికి చెప్పాలని మరీ తల్లి కోరింది. జువాన్ గారు స్థానిక పీఠాధిపతి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పగా అతను మొదటగా నమ్మలేదు. జువాన్ గారు తిరుగు ప్రయాణంలో ఉండగా మరీ తల్లి మరలా దర్శనమిచ్చి, రేపు మరలా నీ వెళ్లి పీఠాధిపతికి చెప్పమని కోరింది. కానీ తన బంధువు అయినటువంటి జువాన్ బెర్నార్డియో గారికి ఆరోగ్యం సరిగా లేక మరణావస్థలో ఉండి చివరి అభ్యంగనం తీసుకొని చూడగా జువాన్ డైగో బిషప్ గారి దగ్గరకు వెళ్లకుండా ఆగిపోయాడు. తర్వాతి రోజు మరలా మరీ తల్లి దర్శనమిచ్చి, మీ బంధువు యొక్క ఆరోగ్యం కుదురుపడుతుంది అని అభయహస్తం ఇచ్చి, నీవు కొండపైకి వెళ్ళి అక్కడ కొన్ని రోజా పువ్వులను ఉంచుము అని చెప్పగా, ఆ విధంగా జువాన్ డైగో చేయగానే ఆ నిలువు టంగీ మీద, జువాన్ డైగో ధరించినటువంటి నిలువు టంగీ మీద తన రూపాన్ని ముద్రించింది. ఇది పీఠాధిపతికి సాక్ష్యంగా నిలవబోతుంది అని పలికింది. జువాన్ గారు ఆ సాక్ష్యంను బిషప్ గారికి చూపించి తిరిగి వచ్చేసరికి బెర్నార్డియో గారు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యాడు. దర్శనం జరిగిన కాలం నుంచి క్రీస్తు నామస్మరణ ఆ ప్రాంతంలో మారుమ్రోగి లక్షలాది మంది క్రీస్తు బాటవైపు అడుగులు వేశారు. 1555 ఇది అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ ప్రజల్లో విశ్వాసంను మరింతగా పెంచుటకై 1666 1723 2 దీనిపై విచారణ చేపట్టారు. ఇందులో మరీ తల్లి ప్రధానంగా ఇచ్చినటువంటి అంశం దేవుని యొక్క నిజమైనటువంటి తల్లిగా తనను తాను అభివర్ణించుకుంది. ఆ తర్వాత 2వ దర్శనం లెజాస్క నగరమాత. 1578 పోలాండ్లో ఇది జరిగింది. థోమాస్ మికాలెక్ అనేటువంటి ఒక కట్టెలు కొట్టి అమ్మి జీవనం సాగించేటువంటి ఒక వ్యక్తికి 1578 మరీ తల్లి 2 దర్శనమిచ్చింది. రెజిమెంట్ పీఠాధిపతి శ్రీ హెన్రీ ఫిర్లెస్ గారు జరిపినటువంటి 4 సుదీర్ఘ పరిశోధన అనంతరం, అనగా 1631 నుంచి 1635 జరిపినటువంటి పరిశోధన అనంతరం, September 8 1752 పోప్ 14వ బెనిడిక్ట్ గారు అక్కడికి వెళ్ళి ఆ తల్లికి మరీ తల్లికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. అయితే అక్కడ ఏం జరిగింది? కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవనం సాగించేటువంటి వ్యక్తి అయినటువంటి థోమాస్ ఒకనొక రోజు అడవిలో ఒక గొప్ప వెలుగును చూశాడు. క్రీస్తు కొరకు తన పేరు మీదుగా ఒక ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆ వెలుగు నుంచి మరీ తల్లి స్వరం వినిపించింది. కానీ థోమాస్ గారు ఏమీ చేయకుండా మెన్నకుండిపోయాడు. అయితే ఆ గొప్ప వెలుగు మరలా కనిపించి వెళ్ళమని కోరగా ఆ విషయాన్ని అధికారులకు ఆయన చేరవేశాడు. అయితే ఈ విషయాన్ని శ్రీసభ అధికారులు ముందు నమ్మలేదు.
ఈ దర్శనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించడంతో స్థానిక గురువు అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఇక మూడవది సిల్వా నగర్ మాత. ఇది లిథూనియాలో 1608 నుంచి 1612 సంవత్సరాల మధ్యలో జరిగింది. లిథూనియాలోని సిల్వా నగరం అంతా కూడా కల్వానిస్టులతో నిండి ఉండేది. ఒకనొక రోజు 1608 సంవత్సరంలో ఆడుకుంటున్నటువంటి పిల్లలకు ఒక స్త్రీ దర్శనమిచ్చింది. ఈ దర్శనాల పరంపర 1608 సంవత్సరం నుంచి 1612 సంవత్సరం వరకు అనేక మార్లు జరిగింది. అనేక సంవత్సరముల విచారణ అనంతరం 1775 ఆగస్టు 17న ఆరవ పైస్ పోపు గారు అధికారికంగా ఈ దర్శనాన్ని ధృవీకరించారు. ఈ పండుగను మనం కథోలిక క్యాలెండర్లో సెప్టెంబర్ 8న జరుపుకుంటాము. అయితే అప్పుడు ఏం జరిగింది? మరియ తల్లి దర్శనమిచ్చింది అనేటువంటి వార్త నగరం అంతా పాకగా ఒక కల్వనిస్టు పాస్టర్, కల్వనిస్ట్ అనేటువంటి సంఘానికి చెందినటువంటి పాస్టర్ ఇదంతా కథోలిక శ్రీసభ ఆడుతున్నటువంటి నాటకం అని తన ప్రసంగాల్లో బోధించసాగాడు. ఒకరోజు ఆ తల్లి స్వయాన ఆ వ్యక్తికి అనగా ఆ పాస్టర్కి దర్శనమిచ్చి ఒకప్పుడు ఈ పట్టణం అంతా తన కుమారుని ఆరాధించేవారని కానీ ఇప్పుడు ఈ పట్టణం నిర్జీవంగా మారుతుందని చెప్పి పలికి అదృశ్యమైపోయింది. నాటి నుంచి ఆ పాస్టర్ తన బోధను తన సంఘాన్ని వదిలేసి క్రీస్తు గురించి సిల్వా నగరం అంతా చెబుతూ కథోలికుడిగా వాళ్ళందరినీ మార్చినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. ఇక నాలుగవ దర్శనం నిష్కళంక మాత. ఫ్రాన్స్ లో 1830 సంవత్సరంలో జరిగింది. పుణిత కేథరిన్ అనేటువంటి మఠకన్యకు జూలై 18, 1830 సంవత్సరంలో రాత్రి సుమారు 11:30 వెలుగుతున్నటువంటి ఒక చిన్న బిడ్డ ప్రార్థనా గదిలోనికి తీసుకుని వెళుతూ ఉన్నట్లుగా అక్కడ దర్శనం కనిపించింది. అటు పిమ్మట అక్కడ మరియమాత ఆ సిస్టర్కు దర్శనమిచ్చి కొన్ని గంటల పాటు మాట్లాడింది. ఈ దర్శనం పైన సుమారు 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం 1836 జూలై 13న ప్యారిస్ అగ్రపీఠాధిపతి హిసింతే లూయిస్ ది కెల్వన్ గారు అధికారికంగా ప్రకటించారు. ఈ పండుగను మనం కథోలిక క్యాలెండర్లో నవంబర్ 27 సంవత్సరంలో జరుపుకుంటాం. అయితే అప్పుడు ఏం జరిగింది? మరే తల్లి నవంబర్ 27, 1830 సంవత్సరంలో రెండో మారు మరలా పునీత కేథరిన్ గారికి దర్శనమిచ్చి అనేక ప్రవచనాలను వినిపించారు. అందులో ప్రధానమైనది ప్యారిస్ నగరంలో క్రీస్తు వరకు అనేక సాక్షులు మరణిస్తారని, అందులో ప్రధానంగా ఆ ప్రాంత అగ్రపీఠాధిపతి డార్బాయ్ గారు మరణిస్తారని పలికింది. ఆమె పలికినటువంటి విధంగానే డార్బాయ్ గారు 1871 సంవత్సరంలో వేరే వ్యక్తుల చేతిలో అనగా శత్రువుల చేతిలో మరణించాడు. ఇది కూడా సువార్తను నమ్మడం వల్ల ఈ విధంగా మరణం అనేది జరిగింది. ఈ దర్శనంలోనే మొదటిసారి ఆమె తనను తాను నిష్కళంక మాతగా అభివర్ణించుకుంది. ఇది శ్రీశైలంలో ముందు నుంచి ప్రకటిస్తున్నటువంటి విశ్వాస సత్యం అయినప్పటికీ ఈ దర్శనం ద్వారా అది మరింతగా దృఢపడింది. దీనికి సజీవ సాక్ష్యంగా పుణిత కేథరినమ్మ గారు 1876 డిసెంబర్ 31వ తేదీన చనిపోయినప్పటికీ ఆమె శరీరం ఏమాత్రం కుళ్ళిపోకుండా ఉన్నది. మరే తల్లి దర్శనమిచ్చినటువంటి ఆ గదిలోనే అర్జున్బాగ్ అనేటువంటి నగరంలో ఇప్పటికీ మనం ఆమె శరీరాన్ని చూడవచ్చు. ఇక ఐదవదిగా లా సెలెక్ట్ నగరం మాత. 1846 ఫ్రాన్స్ నగరంలో ఇది జరిగింది. మిలానీ మితు 14 సంవత్సరాలు, మాక్సిమన్ గిరాదు 11 అనేటువంటి ఇద్దరు చిన్నారులకు మరీ తల్లి 1846 సంవత్సరం సెప్టెంబర్ 19న దర్శనమిచ్చింది. సుమారు 5 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం 1851 సెప్టెంబర్ 19న ఓ 9వ పైఎస్ గారు అధికారికంగా ఈ దర్శనాన్ని ధృవీకరించారు. నిబంధనాపూర్వకమైనటువంటి మరియ తల్లి స్వరూపాన్ని 13వ లియో పోప్ గారు 1879 ఆగస్టు 21న అక్కడ అందించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఇక్కడ ఏం జరిగింది అనేది చూసినట్లయితే, తన పట్ల తన కుమారుని పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థించండి అని ఆ మరియ తల్లి దర్శనంలో ప్రధానంగా కోరింది. ఆ పిల్లల సంభ్రమాచర్యంతో ఈ విషయాన్ని శ్రీశైల అధికారులకు తెలియజేయగా పిల్లలు ఆ దర్శనం చూసిన చోటుకు వారు పరిశోధన నిమిత్తం వచ్చారు. అనంతరం వారు అక్కడ ఒక నీటి బుగ్గను కనుగొన్నారు. ఆ నీటి బుగ్గ ద్వారా 23 మంది అధికారికంగా స్వస్థత పొందినట్లు శ్రీసభ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అనధికారికంగా కొన్ని వేల అద్భుతాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఫ్రాన్స్ నగరం అంతటి కొరకు ప్రార్థించమని ఆ పిల్లల ద్వారా మరీ తల్లి మనల్ని అందరినీ కోరింది. ఇక ఆరవది సియోన్ నగరం మాత. 1842 సంవత్సరంలో రోమ్ లో జరిగింది. పుణిత అల్ఫోన్స్ రాటిస్బర్న్ అని ఒక కథోలిక వ్యతిరేకి, అదేవిధంగా యూదుడైనటువంటి ఒక వ్యక్తికి మరియ తల్లి దర్శనమిచ్చింది. 1842 సంవత్సరం జనవరి 20వ తేదీన ఆ మరియ తల్లి దర్శనమివ్వగా 1842 జూన్ 3న ఓ 16వ గ్రెగోరీ గారి వికార్ జనరల్ కార్డినల్ ప్యాట్రిసీ గారు ఈ దర్శనాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ పండుగను మనం కథోలిక క్యాలెండర్లో నవంబర్ 17న జరుపుకుంటాము. అయితే అప్పుడు ఏం జరిగింది?
తన సొంత మరదను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నటువంటి రాటిస్బర్న్ గారు మరీ తల్లి దర్శనాన్ని చూసిన తర్వాత గురువుగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీసభాధికారులు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మార్పు రావడానికి ఆ దర్శనం తోడ్పడింది అని తెలుసుకుని ఆ దర్శనం అధికారికంగా ధృవీకరించారు. శిక్షణ తర్వాత గురువుగా అభిషేకించబడినటువంటి రాటిస్బర్న్ గారు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి అక్కడ అనేక మంది యూదులను కథోలికులుగా శ్రీసభలో సభ్యులను చేశాడు. ఇక ఏడవదిగా లూర్ద్ నగరం అంత 1858 ఫ్రాన్స్ నగరంలో జరిగింది. పుణిత బెర్నిదతో సాబిరియాసిస్ అనేటువంటి 14 బాలికకు 1458 ఫిబ్రవరి 11 నుండి జూలై 16 1858 వరకు మొత్తం 18 మరీ తల్లి దర్శనమిచ్చింది. సుమారు 4 విచారణ అనంతరం 1862 జనవరి 18 థార్పుస్ మైత్రాసన కాపరి అయిన లారెన్స్ గారిచే అధికారికంగా ఈ దర్శనం ప్రకటించబడింది. ఈ పండుగను మనము కథోలిక క్యాలెండర్లో ఫిబ్రవరి 11 జరుపుకుంటాం. అయితే అప్పుడు ఏం జరిగింది? లూర్దు నగరంలోని ఒకనొక గుహ వద్ద పుణిత బెర్నిదత్ గారికి మరీ తల్లి దర్శనమిచ్చింది. బెర్నిదత్ సోదరు గారి ద్వారా ఈ విషయం వారి తల్లికి తెలిసింది. వారి తల్లి భయపడి బెర్నిదత్ను అక్కడికి వెళ్లకుండా ఆపివేసేది. అయినప్పటికీ చెప్పిన సమయానికి ఆ గుహ వద్దకు బెర్నిదత్ వెళుతూ ఉండేది. ఆ తర్వాత మరీ యొక్క మాటలను అక్కడ ఉండి ఆలకిస్తూ ఉండేది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసినప్పటికీ ఆ నగరంలోని ప్రముఖ వైద్యుడైనటువంటి పైరే రోమానిక్ డోజెస్ గారు ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన కొత్త విషయం ఏమీ లేదని తెలిసి చెప్పాడు. అయితే అప్పటికే 15 దర్శనమిచ్చినటువంటి మరీ తల్లి మరోమారు మరీ బెర్నిదత్కు దర్శనమిచ్చి శ్రీసభ అధికారులకు తెలియజేయమని కోరింది. నాటి చివరి దినం సుమారు అనగా చివరి దర్శనమిచ్చేటువంటి రోజున సుమారు 20,000 మంది అక్కడ గుమిగూడారు. మరీ తల్లి బెర్నిదత్తుతో ఆ ఓటలోనే అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న ఓటల ముఖం కడుక్కోమని ఆదేశించింది. కానీ వాస్తవానికి అక్కడ ఓటేమీ లేదు. అయితే బెర్నిదత్తు మోకరిని తన చేతి వేలతో కొంచెం తవ్వడం ప్రారంభించగానే నీటి ఊట బయలుపడింది. నాడు ఆ ఓటలో వచ్చినటువంటి నీటిని తాగిన వారు ఆ తర్వాత ఆ నీటితో కడుక్కున్న వారు అనేకులు స్వస్థతలు పొందారు. ఈ విషయం మీద ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి శ్రీసభ నాటి ఆ మెడ్సెల్లియన్లోని ప్రధాన వైద్యాధికారి అయినటువంటి వర్జన్ గారికి ఈ పనిని అప్పగించగా ఆయన సుమారు 5,000 పైగా అద్భుతాలను కనుగొన్నాడు. అయితే శ్రీసభ వాటిని పునఃపరిశీలించి కేవలం 69 స్వస్థతలను మాత్రమే అత్యద్భుతాలుగా ప్రకటించింది. ఇది మాత్రమే కాక నాడు మరీతో మాట్లాడినటువంటి బెర్నిదత్ గారి శరీరం నేటికి కుళ్ళిపోకుండా సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ దర్శనంలో పాపుల మారు మనసుపై ప్రార్థించాల్సిందిగా మరీ తల్లి మరీ మరీ కోరింది. ఆ తర్వాత 8వ దర్శనం నాక్ నగర మాత 1879 పోలాండ్లో జరిగింది. పొలాండ్ దేశంలోని నాగ్ అనేటువంటి పట్టణంలో ఆగస్టు 21, 1879 స్థానికంగా ఉన్నటువంటి దేవాలయంలో 15 అందులో 12 పురుషులు, ఒక స్త్రీ, ఒక పిల్లవాడు, అలాగే 10 నుంచి 75 వయసు ఉన్నటువంటి వారు వారంతా కలిసి భూమిగూడి జపాలు చెబుతున్నటువంటి సమయంలో మరీ తల్లి దర్శనం జరిగింది. సెప్టెంబర్ 15, 1954 12వ పయస్ గారు ఆ తల్లికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. అదేవిధంగా 1979 సెప్టెంబర్ 30 2వ జాన్ పాల్ పోప్ గారు ఆ తల్లికి ఒక బంగారు రోజా పుష్పాన్ని అంకితం ఇచ్చారు. నాడు సుమారుగా 450,000 మంది ఆ పూజకు హాజరయ్యారు. ఈ పండుగను మనం కథోలిక క్యాలెండర్లో ఆగస్టు 21 జరుపుకుంటాం. అయితే అప్పుడు ఏం జరిగింది? వారంతా కలిసి జపమాలను చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఉన్నట్టుండి ఆ దేవాలయంలోని బలిపీఠం మీద పుణిత మరీ తల్లి, పుణిత జోసఫ్ గారు, మరి పుణిత యోహాన్ గారు, సువార్థికుడైనటువంటి యోహాన్ గారు దర్శనమిచ్చారు. వారు కూడా వీరితో కలిసి ప్రార్థిస్తూ ఉన్నట్టుగా వారి కన్నులు పరలోకం వైపు తెరిచి ప్రార్థిస్తున్నట్లుగా వీరందరికీ దర్శనం కలిగినట్లుగా చెబుతూ ఉన్నారు. ఇక 9వది చివరిది ఫాతిమా నగర మాత 1917 పోర్చుగల్లో జరిగింది. 1917 మే 13 గొర్రెలను మేపుతున్నటువంటి లూసియా, జెసిందా, ఫ్రాన్సిస్కో అనేటువంటి పిల్లలకు మరీ తల్లి దర్శనమిచ్చి తనను తాను జపమాల మాతగా పరిచయం చేసుకుంది. దీని గురించి విచారణ 1919 ప్రారంభమై సుమారు 11 సుదీర్ఘ విచారణ జరిగింది. అనంతరం 1930 అక్టోబర్ 13 ఫాతిమా నగర బిషప్ కారియా ది సిల్వా గారు అధికారికంగా దీన్ని ధృవీకరించారు. ఈ పండుగను మనం కథోలిక క్యాలెండర్లో మే 13 జరుపుకుంటాము. శ్రీసభ చేత ప్రధానంగా ధృవీకరించబడినటువంటి దర్శనంలో ఆఖరిదే ఫాతిమా మాత దర్శనం. ఈ దర్శనంలో మరీ తల్లి ప్రధానంగా 3 విషయాలను, ప్రవచనాలను బోధించింది. అపోస్తలుల చరిత్ర తర్వాత ఎన్నడూ వినని అద్భుతాలను ఆమె చూపించింది. ఆధునిక కాలం కనుక ఈ దర్శనానికి అద్భుతాలకు మీడియాలు, దినపత్రికలు సాక్ష్యాలుగా నిలిచాయి.
ఫాతిమా గురించినటువంటి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, 13వ లియో గారు 18 అక్టోబర్ 1884 కార్డినల్స్ కలిసి దేవుబల పూజను అర్పిస్తూ ఉన్నటువంటి పడిపోయారు. ఒక 10 నిమిషాల తర్వాత లేచి దాన్ని ముగించుకుని తన గదిలోకి వెళ్ళారు. అప్పుడు ఆయన పడిపోయినప్పుడు ఒక స్వరాన్ని విన్నానని ఆయన ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో నేను 2 స్వరాలు విన్నాను. అందులో ఒకటి భయంకరంగా ఉండగా ఇంకోటి ప్రశాంతంగా ఉంది. అందులో ఒకటి సాతాను కాగా 2వ స్వరం యేసుదని ఆయన కనిపించినట్లుగా ఆయన చెప్పారు. అయితే ఆ సంభాషణ ఏ విధంగా సాగిందో ఆయన వివరించారు. అందులో మొదటిగా సాతాను, నేను నీ స్త్రీ సభను అనగా సంఘాన్ని సర్వనాశనం చేస్తాను. అందుకు యేసుక్రీస్తు, నువ్వు చేయగలిగితే చేయు. అందుకు సాతాను, అందుకు నాకు మరికొంత సమయం శక్తి కావాలి. అప్పుడు యేసుక్రీస్తు, ఎంత సమయం కావాలి, ఎంత శక్తి కావాలి అని అడిగాడు. అందుకు సాతాను, నా అనుచరులకు చాలా శక్తి అవసరం, కాబట్టి దీని కొరకు కనీసం నాకు 75 నుంచి 100 సంవత్సరాల కాలం కావాలి. యేసుక్రీస్తు, అలాగే కాని అని చెప్పాడు. పోపు గారు ఈ దర్శనం చూసినటువంటి 33 సంవత్సరాలకు ఫాతిమాలో మరి తన దర్శనమిచ్చింది. ఇది యేసుక్రీస్తు యొక్క భూలోక జీవన వయస్సుకు సాదృశ్యంగా ఉంది. అలాగే మరి తల్లి 1531 సంవత్సరంలో గుడాలు పేరు అధికారికంగా దర్శనం మొదటిసారిగా ఇచ్చింది. చివరిసారిగా 1917లో ఫాతిమాలో దర్శనమిచ్చింది. ఈ 2 దర్శనాల మధ్య కాలం ఇది విధంగా దాదాపు 400 సంవత్సరాలు. పూర్వవేదంలో మలాకి ప్రవక్త సుమారు 400 సంవత్సరాల పాటు దేవుడు తన వాణిని ప్రజలకు వినిపించలేదు అనేది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం. కానీ అంత్య దినాల్లో మరీతల్లి ద్వారా దేవుడు 400 సంవత్సరాల కాలం పాటు మనతో మాట్లాడాడు. 2017 నాటికి మరీతల్లి తన చివరి దర్శనాన్ని ఇచ్చి 100 సంవత్సరాలు పూర్తయింది. అదే 1917 నుంచి 2017 వరకు. ఈ 10 దర్శనాలను అదే విధంగా మనం విన్నటువంటి దర్శనాలను ఆసక్తికరమైనటువంటి అంశాలను పరిశీలించి చూసినట్లయితే మరీ మత సువార్త ప్రబోధ నిమిత్తమై దర్శనాన్ని ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోగలం. అలాగే అపోస్తల కాలం తర్వాత లేనటువంటి గొప్ప గొప్ప అద్భుతాలను మరీ తల్లి తన దర్శనాలను కనిపింపజేసింది. ఆ దర్శనాలను అదే విధంగా ఆ అద్భుతాలను దేవుని సహాయంతో ఆమె చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తల్లి ప్రార్థనలో మనకు అనుదినం తోడుగా ఉండాలని చెప్పి మనం ఇప్పుడే ఒక పరలోక జపం, ఒక మంగళవార్త జపం చెప్పి దీన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ.